మెడిసిన్ సీట్లలో స్థానికులకు అన్యాయం. జీవో 33 తో నాన్ లోకల్స్ కే లబ్ది వెంటనే రద్దు చేయాలన్న కేటీఆర్. జనగామలో పోలీసుల ఓవర్ యాక్షన్, న్యాయవాద దంపతులపై దురుసు ప్రవర్తన, రేపు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ. ఆలపూర్లో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోటాపోటీగా నీటి విడుదల, కాలువ దగ్గర విజయుడి ధర్నా. కవితతో నేతల ములాఖత్, తిహార్ జైల్లో కలిసిన కేటీఆర్ హరీష్ రావు, బెయిల్పై న్యాయ నిపుణులతో చర్చ. రైతులకు నాణ్యమైన విత్తనాలు, అగ్రోస్ కు పూర్వ వైభవం తీసుకొస్తాం, ఖమ్మం మార్కెట్ ను ఆధునీకరిస్తామన్న తుమ్మల. హుస్నాబాద్ లో స్వచ్ఛదనం, పచ్చదనం, ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్న పొన్నం, ప్రకృతిని కాపాడుకుందామని పిలుపు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో సీఎం రేవంత్, బిల్ బోర్డులపై ఫోటోల ప్రదర్శన, ప్రత్యేక ఆకర్షణగా ప్రజెంటేషన్. గుంటూరు జిల్లా గారపాడులో పొలిటికల్ హీట్, వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న టీడీపీ, ఇరు వర్గాలకు పోలీసుల కౌన్సిలింగ్. కీలక ఫైళ్లు మాయం, పొన్నూరు తహసీల్దార్ ఆఫీస్ లో ఘటన, విచారణ చేపట్టిన రెవెన్యూ అధికారులు. నిర్మల్ ఎక్స్ రోడ్ పై తప్పిన ప్రమాదం, లారీ డ్రైవర్ అప్రమత్తతో నిలిచిన ప్రాణాలు, నేషనల్ హైవే 44 పై ఘటన. సాగర్ వరద కాల్వకు గండి, మారేపల్లి దగ్గర నీటి వృధ, పూడ్చే పనిలో అధికారులు. మీర్పేట్లో మిస్ అయిన బాలుడు క్షేమం, తిరుపతిలో గుర్తించిన పోలీసులు, సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆచూకీ లభ్యం. హన్మకొండ జిల్లాలో బ్యాంకుల ఎదుట బారులు, కొత్త రుణాల కోసం ఎదురు చూపులు, రాత్రిళ్లు పడిగాపులు. సాగర్ కు వరద ప్రవాహం, 22 గేట్లు ఎత్తిన అధికారులు, కోటెత్తుతోన్న పర్యాటకులు. సుంకేసులకు తగ్గని వరద, దిగువకు 94,000 క్యూసెక్లు, కేసీ కెనాల్ కు నీటి విడుదల. నిర్మల్ జిల్లా చిన్నబెల్లాలో కాటన్ సెర్చ్, బైక్లు ఆటోలు కార్లు సీజ్, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మీటింగ్, బంగ్లా పరిణామాలపై చర్చ. తమిళనాడులో భారీ వర్షాలు, నీట మునిగిన పలు ప్రాంతాలు, చెన్నైతో సహా 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.